ఇక్కడ చూడండి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దళిత బంధు అనే స్కీమ్ ఒకటి ఉండేది అదే దళిత బంధు స్కీమ్ చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడింది ఎందుకంటే చాలామంది ఈ దళిత బంధు ద్వారా ఎంతో మందికి ఉపయోగపడింది అనమాట ఎందుకంటే ఒక్కొక్కరికి పది లక్షలు ఇచ్చేవారు కదా దళిత బంధుకి ఇక్కడ కూడా చూడండి దళిత బంధుతో పెట్రోల్ బంక్ పెట్టుకున్నారంట అంటే దళిత బంధు స్కీమ్ ద్వారా వాళ్ళకి వచ్చిన అమౌంట్తో ఇక్కడ పెట్రోల్ బంక్ పెట్టుకున్నారంట అంటే ఒక తొమ్మిది మంది లబ్ధిదారులు అంటే ఎవరికైతే తొమ్మిది మందికి ఈ దళిత బంధు వచ్చిందో అదే తొమ్మిది మంది లబ్ధిదారులు కూడా ఇక్కడ కలిసి తొమ్మిది మంది కలిసి ఒక పెట్రోల్ బంక్ పెట్టుకున్నారంట ప్రభుత్వ స్వాయంతో దళిత బంధు వచ్చిన అమౌంట్తో ఒక పెట్రోల్ బంక్ పెట్టుకున్నారంట అలాగే ఈ లబ్ధిదారులు అంటే తొమ్మిది మంది కలిసి పెట్టుకున్నారు అందులో ఎనిమిది మంది లబ్ధిదారులు ఓన్లీ కూలీలు మహిళలు ఉన్నారంట ఓన్లీ వాళ్ళు కూలి పని చేసుకునే మహిళలు ఉన్నారు ఇక్కడ చూడండి మన వివరాల్లోకి వెళ్తే కనుక కామారెడ్డి కరీంనగర్ ప్రధాన రహదారిపై ఒకటి డెబ్బై కోట్లతో ఫిల్లింగ్ స్టేషన్ అంటే ఒక కోటి డెబ్బై లక్షలతో వీళ్ళు పెట్రోల్ బంక్ పెట్టుకున్నారంట అలాగే లబ్ధిదారులు ఎనిమిది మంది మహిళా కూలీలే చూశారు కదా ఇక్కడ ఈ ఎనిమిది మంది ఎవరైతే ఇక్కడ తొమ్మిది మందికి ఇది స్కీమ్ వచ్చిందో దళిత బంద్ వచ్చిందో అందులో ఎనిమిది మంది ఓన్లీ కూలీలే అంటే కూలి పని చేసుకున్న వాళ్ళే వాళ్ళు ఇక బంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే కేటీఆర్ ఈ బంకుని చూడండి ప్రారంభించడానికి తన చేతులుగా తన చేతుల మీదుగా మన కేటీఆర్ఏ వెళ్ళి ఆ బంకుని ప్రారంభించారట ఎక్కడ ఎన్ని వివరాల్లో చూద్దాం ఎల్లారెడ్డిపేట ఏండ్లుగా చీకటిలో ముగ్గుతూ అభివృద్ధికి అమల దూరంలో కొట్టుమిట్టాడుతున్న దళితులు జీవితాల్లో వెలుగలు నింపడమే లక్ష్యంగా కేసీఆర్ తీసుకొచ్చిన దళిత బంధు పథకం వారి తలరాతనే మార్చేసిందట వారికి బతుకుబాట చూపుతున్నది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో తొమ్మిది మంది ఏకమై తీసుకున్న నిర్ణయం దళిత జాతికి ఆదర్శంగా నిలుస్తుంది అంటే ఈ తొమ్మిది మంది ఎవరికైతే దళిత బంధు వచ్చిందో ఆ దళిత బంధికి దళిత బంధి జీవితాల్లోనే ఒక ఆదర్శంగా అంటే వాళ్ళు ఎవరైతే తొమ్మిది మంది ఉన్నారో ఆ తొమ్మిది మంది కూడా ఈ దళితులకి చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారట గ్రామంలోని తొమ్మిది మంది కలిసి పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసుకోవడం బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రారంభించి అందుబాటులోకి తేగ సర్వత్రా వ్యక్తం అవుతున్నది అంటే చూడండి అంటే ఆ కేటీఆర్ఏ వెళ్ళి తన ఎందుకంటే ఆయన కూడా హ్యాపీ కదా మేము ఇచ్చిన స్కీమ్ ద్వారా ఇంతమంది బాగుపడుతున్నారంటే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఈ దళిత బంధు ద్వారా తొమ్మిది మంది కుటుంబాల్లో వెలుగులు నింపారంట ఇక్కడ చూడండి తొమ్మిది మంది కుటుంబాల్లో వెలుగులు దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు దళిత బంధుకు శ్రీకారం చుట్టింది అంటే దళితుల జీవితాల్లో మా ప్రభుత్వం వెలుగలు నింపడమే మా ధ్యేయం అనేసి వాళ్ళు ఇక్కడ చాలా గర్వంగా చెప్తున్నారు ప్రతి నియోజకవర్గంలో ఒక వంద మందికి ఈ పథకాన్ని వాళ్ళకి అమలు అయ్యేలాగా ప్రయత్నించారని చెప్తున్నారు ఇక్కడ అంటే దీని ద్వారా ఈ ఏది మన ఈ దళిత బంధు ఈ దళిత బంధు స్కీమ్ ద్వారా ఎంతో మందికి చాలా ఉపయోగపడిందని మనం ఇక్కడ చెప్పుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎం న్యూస్ హాయ్ నేను మీ యాక్టర్ శ్రీకాంత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఆర్జీ న్యూస్ ఛానల్ నమస్తే అండి నేను మీ ఆదిత్యం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎంఆర్జీ న్యూస్ ఛానల్ సో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జబర్దస్త్ శాంతికుమార్ సో ఎలాంటి న్యూస్ అప్డేట్స్ కోసం అంటే ఎడ్యుకేషన్కి కానివ్వండి పాలిటిక్స్ కానివ్వండి కామెడీ కానివ్వండి మంచి ఆదర్శ జీవితాల నుంచి ఎంతో మంచి మంచి ప్రోగ్రామ్స్ కానివ్వండి ఎప్పటికప్పుడు మీకు అందుబాటులోకి తీసుకొచ్చేది మా ఎంఆర్జీ న్యూస్ ఛానల్ సో మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న గంట సింబల్ని ఖచ్చితంగా నాక్ చేయండి సో మా ఛానల్ని మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శాంతికుమార్ థ్యాంక్ యూ